అంటే అంటే కొట్టడం, కొట్టడం అంటే కర్మను చేయడం అని అర్థం. ఏ కర్మని చేసినా ఏదో కొంత కొట్టడం మొట్టడం ఏదో ఉంటుంది, దాని ఉపలక్షణం. కొట్టడం అంటే ఉపలక్షణం, అంటే కర్మ. ఏ కర్మ అయినా సరే ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు, అనగా కర్మను చేయుట అనేది లేదు. కాబట్టి కర్మకు కర్మ ఫలము అంటూ బంధము అనేది కూడా ఆత్మస్వరూపమునందు లేదు. తెలుసుకుంటే సరిపడుతుందండి, తెలిస్తే చాలు, తెలిస్తే చాలు. జ్ఞానానికి అంత ఉంది, జ్ఞానానికి అంత పవరు ఉంది. మీరు జ్ఞానము అంటే వెలుగు, దాని యొక్క శక్తి, దానికి ఉన్న మహిమ, దాన్ని గుర్తుపట్టడమే మోక్షం అంటారు. జ్ఞానమునకు జ్ఞానము నా స్వరూపము జ్ఞానము, జ్ఞానము యొక్క మహిమ ఇంతటిది అని గుర్తుపట్టడమే మోక్షం. నది జ్ఞానాత్ పరం కించిత్, జ్ఞానాన్న పరం కించిత్, తెలియట కంటే గొప్పది మరి ఒకటి లేదు. కాబట్టి తెలియట కంటే చేయుట గొప్పది అన్నాడంటే అది కూలి పని లక్ష కూలి పని వారి దృష్టికోణము తప్ప బుద్ధిమంతుని యొక్క దృష్టికోణము అవ్వదు. కనుక ఆత్మస్వరూపము నా కరోతి నా నిత్యతే నా కరోతి మళ్ళీ మీ స్వరూపం అట్టిది. మీరు తెలుసుకోవడమే ఆలస్యం. మా కంగారు లేదండి, ఇంకా ఏవో పనులు అన్నీ ఉన్నాయి, తర్వాత తెలుసుకుంటామని అంటే సరే నేను తర్వాతే తెలుసుకోవచ్చు. ఇది ఎలా ఉందంటే త్రాడుని చూసి పాముకుని భయపడుతూ ఉంటాడు. అరే త్రాడు అది పాము కాదు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంటే తెలుసుకో అని చెప్తే ఆ పోలండి కంగారే ఉంది, నాగపంచమి వ్రతం మొదలుపెట్టాము, ఆ వ్రతం అయిన తర్వాత తెలుసుకుంటాను. సరే పామును చూసి త్రాడు అని తెలుసుకోరా బాబు, అది పాము కాదంటే దానికి కూడా నీకు టైం కావాలంటే ఓకే, దానికి కూడా కండిషన్స్ పెడతానంటే అంటే జ్ఞానం మీద ఆ ప్రేమ లేదని చెప్పక తప్పదు. జ్ఞానము ప్రేమ లేని వాడికి లభించదు, జ్ఞానాన్ని ప్రేమించి వాడితే జ్ఞానము లభిస్తుంది. వెలుగు వచ్చింది నా జన్మంతు నహన్యతే ప్రతిజ్ఞాయా నజాయతే ఇత్యాది చేతు వచనేనా అవిక్రియత్వం ఆత్మన ఉత్వా వేదా వినాశినం ఇతి విదుష కర్మాధికార నివృత్తి శాస్త్రాద సంక్షేపత ఉత్వా. అది అంతవరకు పట్టండి, తర్వాత భాగం తెలుస్తుంది. చూడండి భగవద్గీత 2వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది, 11వ శ్లోకంతో మొదలవుతుంది. అది గీత మొదలయ్యే 11వ శ్లోకం మొదలు, అంతకుముందు ఏవో కథ ఉంటుంది, ఏదో దానికి కాంటెక్స్ట్ అని కృష్ణుడు రసంతో లేడు, వీడు వీడు సంఘం చేయడు, వాడు చేయడు, వీడు వీడి దాన్ని బట్టి వాడు చేయడు, ఏదో ఉంటుంది. దాని మీద ఏదో కొంత కొంత మీకు తెలియనిది ఏమి కాదు ఉంటుంది, అదంతా గీతలో భాగంగా పెట్టుకుంటాం. కానీ గీత పట్టుకు ఎక్కడ గీత అంటే పాట, శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను గీత అంటారు. ఇది గీత పూర్వరంగం అదంతా కూడా. అది 11వ శ్లోకంతో ప్రారంభం, 2:11, 2వ అధ్యాయం. శంకరులు భాష్యం అసంగించే రాశారు. సో దీని మీద ఒక సెంటిమెంట్ ఒకటి పెట్టారు కొంతమంది, ఏమని శంకరాచార్యులు భగవద్గీతకి సరైన న్యాయం చేకూర్చలేదు. ఇందువల్ల 1వ అధ్యాయాన్ని ఆయన నిరాకరించారు, దానికి తక్కువ చేశారు, దానికి సరైన వాల్యూ ఇవ్వలేదు. కొన్ని 2వ అధ్యాయం వాల్యూ ఇచ్చారంటే అక్కడ కూడా 10 శ్లోకాలని ఆయన పట్టించుకోలేదు. ఆయన 2:11 నుంచే మొదలు పెట్టారు. ఈ విధంగా గ్రంథంలో కొంత భాగాన్ని ఆయన నిర్లక్ష్యం చేసినారు అని నేను మొదటి నుంచి చెప్తాను. చెప్పండి ఎవరు చెప్తారు, ధృతరాష్ట్రోవాచ అక్కడి నుంచి చెప్తాను అని ఒక ఆయన దానికి ఒక సెంటిమెంట్ పెట్టారు. ఇలాంటి సెంటిమెంట్లు పెట్టడం, ఈ సెంటిమెంట్ల వల్ల ఉపకారం అనేది లేదు. దానివల్ల ఏమైపోయిందంటే ఈ రోజున నేను భగవద్గీత అంటే
భగవద్గీత విద్యార్థులు కానీ భగవద్గీతను బోధించే ఆచార్యులు మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా ఫస్ట్ అధ్యాయమే చెప్తూ అదిగో శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు అర్జునుడికి యుద్ధం చేయమన్నాడు కాబట్టి లే యుద్ధం చేయి అని ఎంతసేపు ఫస్ట్ అధ్యాయం వా ఏకంటే ఫస్ట్ అధ్యాయం రెండో అధ్యాయంలోకి రాదు ఫస్ట్ అధ్యాయం రెండో అధ్యాయం భవిష్యత్తు కాబట్టి మీరందరూ కూడా లేదండి లేచి లేచి నిలబడండి ఉత్తిష్టోత్తిష్ట అంటే ఉత్తిష్ట భారత అదే చెప్తారు అనుగ్రహ భాషణం అని మొదలుపెట్టి అదే చెప్తుంది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేశాడు ఏమిటి ఉపదేశం చేశాడంటారు లేచి నిలబడమన్నాడు యుద్ధం చేయమన్నాడు ఓహో అలాగా ఎంత కన్ఫ్యూషన్లో పడిపోయిందో చూడండి సమాజం అంటే దారి తప్పేగా ఉన్నమాట ఈ సెంటిమెంట్ల ఈ సెంటిమెంట్లన్నీ వద్దు రెండు 11తో గీత ఆరంభమవుతుంది 2:30 ఎన్ని శ్లోకాలు 20 శ్లోకాలు 2:11 నుంచి 2:30 వరకు 20 శ్లోకాలు ఆ 20 శ్లోకాల ముద్ద దానికి సాంఖ్యము అని పేరు సాంఖ్యం అంటే కపిల సాంఖ్యం కాదు ఆత్మజ్ఞానము అనే మాటకి పర్యాయ పదం అంటే జ్ఞానం సస్య జ్ఞానం ఆత్మన జ్ఞానం సో ఆ 20 శ్లోకాల ముద్ద అది ఆత్మజ్ఞానము అంత శాస్త్రం అంతా అదే శాస్త్రం అంతా అక్కడే ఉంది ఇంకా దాని తర్వాతది తర్వాతది ఆ శాస్త్రానికి సపోర్ట్గా వచ్చిన మాటం తప్ప శాస్త్ర సారము ఆ 20 శ్లోకాలు అక్కడ ఎలా మొదలుపెట్టాడంటే శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ అంటే ప్రొక్లమేషన్ చూడయా నీకు సంగతి చెప్తాను తెలుసుకో అది నీకు నేను నొక్కి వక్కానిస్తున్నాను అర్థం చేసుకో అని ప్రతిజ్ఞ చేశాడు ప్రతిజ్ఞ అంటే నేను ఏదో డబ్బులు ఇస్తాను ఇది ఇస్తాను అలా కాదండి శాస్త్రం యొక్క సారాన్ని ఇదిగో అని ప్రొక్లేమ్ చేశాడు నొక్కి వక్కానించాడు ఏమని నాయం హంతి నహన్యతే ఒక హన అంటే క్రియ క్రియ హన హింసాగత్యో క్రియ క్రియ ఏదైనా ఇంకా హనధాతుతో దానికి గ్రహణం ఉపలక్షణం అంట ఏ క్రియ ఏదైనా ఏదంటే ఏంటండి నడవడం కానీ పరిగెత్తడం కానీ కూర్చోడం కానీ పెట్టడం కానీ కొట్టడం కానీ స్నానం చేయడం కానీ యజ్ఞం చేయడం కానీ హోమం చేయడం కానీ ఎదరవాడిని పెట్టడం కానీ కొట్టడం కానీ ఏదైనా ముందైనా చేదైనా క్రియ ఏదైనా ఆత్మ ఆ క్రియని చేస్తుందా చెయ్యదు కొని ఆ క్రియని ఆత్మ మీద చెయ్యొచ్చా ఆత్మ మీద చెయ్యబడదు ఆకాశము దేనినైనా మారుస్తుందా దేనికైనా వికారాన్ని కలిగిస్తుందా కలిగించదు దేని చేతనైనా ఆకాశము వికారమును పొందుతుందా పొందదు నా ఎంహంతి నహన్యతే సో ది ఆత్మన్ నేదర్ స్లేస్ నాట్ స్లేయింగ్ నాట్ ఈజ్ స్లేయింగ్ అని ఎమర్సన్ ట్రాన్స్లేట్ చేశాడు ఎమర్సన్ కి నచ్చింది ఆ శ్లోకం మన వాళ్ళకి ఇంకా నచ్చలేదు మన వాళ్ళు దాని దాకా రాలేదు మన వాళ్ళు ఎక్కడున్నారంటే అర్జున లేచి నిలబడు అక్కడే ఉన్నారు ఆ మొదటి అధ్యాయంలోనే ఉండిపోయినారు ఇంకా ఇంకా అక్కడి నుంచి ముందుకు రాలేదు కొంత నేను అడిగాను కానీ ఇంకా మీరు ఆ మొదటి అధ్యాయం దాటి కొంతలోకి రారా అని అడిగారు నేను కొంచెం సాహసం చేసి అడిగాను నేను మిమ్మల్ని 10 సంవత్సరాల నుంచి మీ అనుగ్రహ భాషణాలు వింటున్నాను ఎప్పుడూ మొదటి అధ్యాయం మాట చెప్తున్నారు అర్జునుడు లేవడం ఉపదేశం అనుకుంటున్నారు తప్ప 2వ అధ్యాయంలోకి వచ్చి ఆ నాయం హంతి నహన్యత అక్కడ మీద అది వీళ్ళకి తెలియదయా నేను చెప్పినా వీళ్ళకి తెలియదు ఈ అలగాజనానికి తెలీదు నేను చెప్పి చూడండి పోయి చెప్పి చూడండి చెప్తే తెలియదని నేను ఎందుకు అనుకుంటున్నాను చెప్పి చూడండి నా అనుభవం ఏంటంటే నేను ఒకప్పుడు చెప్పడమా మాడమా అనే సంశయం నాకు ఉంది నేను ఇంకోటేదో చెప్పచ్చండి ఇదే చెప్పాలని ఇంకోటి ఏదైనా చెప్పచ్చు ఏదో భాగవతంలో ఏదో 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 కథ చెప్పచ్చు దీన్నే చెప్పాలని మూడేదో లేదు కూతనామధ కథ అని చెప్పచ్చు
ఏం తప్పే ఉంది. అది బాగా శ్లోకాలు ఏమంటే సరళంగా ఏమిండవు, అన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసి చెప్పచ్చు. ఇదేం చెప్పడం అని ఎందుకు చెప్పాలి ఇది నేను ఆలోచించా. నాకేమనిపించిందంటే సాధుభావం అనేది ఒకటి, సాధువు యొక్క లక్ష్యం, సాధువు యొక్క ధర్మం ఏమిటంటే సత్యాన్ని చెప్పడమే సాధువు యొక్క ధర్మం. అయ్యా దయచేయండి కూర్చోండి, ఇలా కూర్చోండి, రండి రండి, పర్వాలేదు కూర్చోండి. సాధు ధర్మం అనేది ఒకటి కలదు, సాధు సత్యాన్ని పలకలదు సందర్భానికి తగ్గట్టుగా. సత్యాన్ని పలు సందర్భానికి తగ్గట్టుగా అంటే అదొల మరోవారి వ్యాఖ్యానం చేశారు. సత్యము పలుకోవాలి, చెప్పి నేను చెప్పి చూశా, ఒకటి నాకు శంక కలిగింది, చెప్పడమా మన ఈ నాయము సంతి నహితే చెప్పడమా మానవా, నాకు శంక కలిగింది. చెప్పి చూస్తే జనులు ఆలోచిస్తున్నారు, జనుల చేత ఆలోచింపజేయాలి. మీరు జనులను వాళ్ళకి ఏదో తలకి పంపించేది కాదు, ఏదో తల కాకరకాయ చెప్పేసి వాళ్ళ తలకి కొంత నూనె జిడ్డు అంటించేసి పంపి ఇంటికి పంపరా అని పంపించేది కాదు. వాళ్ళు ఆలోచించాలి, అది ఆలోచించకుండా ఏదో కొంత కథల కథ కాకరకాయలు వినేసి లేచి తప్పితే ఏమిటి, దానివల్ల ఎవరికి ఉపకారము? వాళ్ళకి ఆలోచింపజేయాలి. నేను చెప్పి చూశాను, చెప్పి చూస్తే వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇంకొంచెం చెప్తే ఇంకొంచెం ఆలోచిస్తున్నారు. కాబట్టి నాకు మార్గం తెలుసుకో ఏంటంటే, నువ్వు ఏం పాఠం చెప్పాలో నిశ్చయం చేసుకో ముందే. ఇంకా పాఠం చెప్పడం మొదలు పెడితే ఇంకా దాంట్లో మళ్ళీ కలిసి ఉండడానికి చెప్పడం ఆయన కంటే నహన్యత అన్నది ఎమర్సన్, ఎమర్సన్ అతను రాల్ఫో ఎమర్సన్ అతను దాన్ని చక్కగా వ్యాఖ్యానం చేశాడు అమెరికా. వాళ్ళందరూ చదువుకున్నారు, తెలుసుకుంటున్నారు, మనం ఏం తెలుసుకోకూడదు అని చెప్పాలి. కాబట్టి క్రియ అనేది రెండింటిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ రెండు ఏమిటి, కర్త కర్మ. మీరు తెలుగులో చదువుకున్నారు కదా, కర్త కర్మ క్రియ. క్రియ యొక్క ప్రభావం కర్త మీద ఉంటుంది, కర్మ మీద ఉంటుంది. క్రియ ప్రభావం కర్త మీద ఎలా ఉంటుంది, ఆ క్రియను చేసిన వాడు కర్త. ఆ విధంగా చేయుత అనే ప్రభావం కర్త మీద ఉంటుంది, కర్మ మీద ఎలా ఉంటుంది, ఆ క్రియ యొక్క ఫలము కర్మ నెత్తిన కొడుకు. రాముడు రావణుని సంహరించను, ఇక్కడ క్రియ ఏమిటి, సంహరించుట. దాన్ని సంహరించుట అనేది మామూలు మామూలు క్రియ కాదు, చాలా మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ చాలా డేంజరస్ క్రియ. అంతటి కఠోరమైన క్రియను చేసిన వాడు ఎవడు, వాడు ఎంత నిశ్చలమైన బుద్ధి గలవాడై ఉంటాడో, వాడు ఎంత కఠోర నిర్ణయం తీసుకుని ఉంటాడో అది ఎవరు కాదు. ఆ క్రియ వాడు ఎవరి మీద పడిందో వాడి ప్రాణాలు అక్కడితో పోతా ఎవరు, అంతటి ప్రభావం పడింది ఆ క్రియకి. ఎవరి మీద పడింది, రావణుని మీద పడింది. రాముడు కర్త, రావణుడు క్రియ, రావణుడు కర్మ. క్రియ యొక్క ప్రభావం కర్త మీద కర్మ మీద ఉంటుంది, కర్త మీద ఓ రకంగా ఉంటుంది, కర్మ మీద ఇంకో రకంగా ఉంటుంది, దాని ఉంటుంది. ఇప్పుడు అనేక క్రియలు నడుస్తున్నాయి, మీరు లేస్తారు, స్నానం చేస్తారు, పూజలు చేస్తారు, ఎవరితో కొట్లాడతారు, తిడతారు, పొగుడుతారు, దానం చేస్తారు, లాగేసుకుంటారు, మంచి చెడు అనేక క్రియలను మనం జీవితకాలంలో చేస్తున్నాము. ఈ క్రియల యొక్క ప్రభావం ఆత్మపై ఉంటుందా, అంటే ఆత్మ కర్త అయితే ఉంటుంది, కొన్ని కర్త కాకుండా కర్మ అయిందనుకోండి అప్పుడు కూడా ఉండుకుంటుంది, ఉంటుందా, ఉండదు. ఏం కర్త కాదా, కాదు, నా హంతి. నేను పోనీ కర్మ ఏమో, కర్మ ఏమో, నా హన్యతే, నా ఎన్ని హంతి, నా హన్యతే అని చెప్పాడు, అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసి దానికి కారణం చెప్పాడు. కారణం ఏమిటి అంటే నజాయతే, ఏది పుడుతుందో అది సావయవము, అవయవములను కలిగి ఉంటుంది. పుట్టడం అంటే అవయవాలు ఉన్నదే పుడుతుంది, అవయవాలు లేనిది పుట్టదు, అవయవాలు ఉన్నదే పుడుతుంది. ఏది పుడుతుందో అది సావయవము, అది కర్మలను చేస్తుంది,
దానిపై కర్మలు చేయబడతాయి. కాబట్టి ఏది పుట్టిందో అది కర్త అవుతుంది, కర్మ అవుతుంది. ఎనీ క్రియ, ఒకనొక క్రియ ఎందు అది కర్త అవ్వచ్చు, కర్మ అవ్వచ్చు. కర్మ తీసుకుని మీరు కొట్టారనుకోండి, ఈ కొట్టడం అనే క్రియలో కర్త, ఎదరవాడు మన నన్ను కొట్టాడు అనుకోండి, ఆ క్రియలో కర్మ. ఇది ఈ కర్త కర్మ ఏదవుతుంది, ఏది పుట్టిందో అది అవుతుంది. ఏది పుట్టింది? దేహము పుట్టినది. దేహము నందు కర్త, దేహము కర్త అవుతుంది, కర్మ హంతి హన్య. దేహం మనస్సు కరోతి క్రియతే, రెండు ఏది పుట్టిందో దానికి కరోతి క్రియతే హంతి హన్య. కానీ ఆత్మ పుట్టలేదు. స్విచ్ వేస్తే ఫ్యాన్ కదులుతోందా, కరెంటు కదులుతోందా? ఫ్యాన్ కదులుతోంది. బాగా చూసుకోండి దృష్టాంతం. నాకు మళ్ళీ మీరు ఎలక్ట్రిసిటీ పాఠం చెప్పద్దు, ఇంకా ఏదో దృష్టాంతం మాట వరకదన్నా. కాబట్టి పుట్టేది ఆత్మ కాదు. ఎవరిని చెప్తారు మీరు? నేను పుట్టానో, నేను పుట్టానో అని పాటలు పాడుకుంటూ కూర్చున్న వాడికి మీరు ఏం చెప్తారు పాఠం? వీళ్ళందరూ నేను పుట్టాను పుట్టాను పుట్టామని చెప్పేసి తాము గడబడైపోయి లోకాన్నంతని గడబడి చేసేస్తూ ఉన్నారు. మహాత్ములు కూడా అలాగే. మనం ఎవరికి ఏం పాఠం? ఎందుకంటే అలా ఉన్నారు, ఎందుకంటే అవి అలాగే నాకు తెలియదయా అంటున్నా. చెప్పి చూడవయ్యా అని నేను అంటున్నా. చెప్పి చూడు ముందు. నేను పుట్టాను అన్నం మానేసి అరే నువ్వు పుట్టలేదురా అని చెప్పి చూడు. నువ్వు పుట్టేవని చెప్పడం ఎందుకండి? వాడికి తెలియదండి. మీరు ఏదైనా చెప్తే అది వాడి చేత ఆలోచింపజేసిగా ఉండాలి. కానీ నువ్వేమో 12వ తారీఖున పుట్టావు, నేను 18వ తారీఖున పుట్టాను, వాడు 3వ తారీఖున పుట్టాడు, దేవుడు 4వ తారీఖున పుట్టాడు, ఏమిటి పాఠాలు? నువ్వు పుట్టలేదు అన్నారనుకోండి, వాడికి యాంటీనా ఇంత పొడుగు లేదు. దేవుడు ఇలా అంటున్నాడు ఏంటి అని పక్క వాళ్ళు నేను సరిగ్గా విన్నానా అంటాడు. అంటే అవును నేను అలాగే విన్నాను అంటాడు. నేనంటాను మీరు సరిగ్గానే విన్నారు, నువ్వు పుట్టలేదనే నేను చెప్పాను అని నేను అంటాను. అంటే వాడు రెండు దృష్టి, వీడు చెప్పేవాడు, వీడు పిచ్చే ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చిన వాడు అవ్వాలి, ఉన్మత్త ప్రలాపము అవ్వాలి. కానీ ఈయన ముఖం చూస్తే ఈయన ఉన్మత్తుడులా లేడు. ఈయన గురించి మనం విన్న మాటలు ఉన్మత్తుడన్నట్టుగా లేవు. ఆయన ఏదో పండితుడు అన్నట్టుగా ఉన్నాయి తప్ప ఉన్మత్తుడుగా లేవు. అంటే ఆయన ఏదో గంభీరమైన మాట చూపిస్తున్నాడు అన్నమాట. అది ఏమిటో మళ్ళీ చెప్పండి, కొంచెం వివరించండి. ఆలోచిస్తున్నాడా లేదా? ఎలా నువ్వు నీ దేహము ఎడ చూసుకొని ఎడ ఎక్కడ ఉందండి? ఇందేమో చూడు, ఆలోచించు, ఇందేమో గమనించు అని దాని మీద హేతువులను చెప్పి నువ్వు వేరు, నీ దేహము వేరు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, నువ్వు క్షేత్రజ్ఞుడము క్షేత్రము కాదు. అంచేతను క్షేత్రమునందే ఉంటుంది. కర్తైనా క్షేత్రమే, కర్మ అయినా క్షేత్రమే, క్షేత్రజ్ఞుడు కాదు అని హేతువచనంతో దాన్ని వివరించాడు. వివరించి ఆత్మ ఎందు వికారము లేని ఉండవు, అవిక్రియత్వం వా. కర్మ అయినా వికారమే, కర్త అయినా వికారమే, ఈ రెండు కూడా ఆత్మ ఎందు లేవు అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? ఈ సత్యమును ఎవడైతే తెలుసుకుంటాడో, ఇదంతా 20 శ్లోకాల్లోనే ఉంది. ఇప్పుడు నేను చెప్తున్న ముద్దంతా 20 శ్లోకాలు. మీరు గీతలో ఆ 20 శ్లోకాలు మీకు అర్థమైతే మీరు జీవన్ముక్తులైపోతారు. తర్వాత ఏం చెప్పాడు? ఈ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో లేదా వాడు ఈ కర్మబంధం నుంచి తప్పించేసుకున్నాడు. కర్మాధికార నివృత్తి అన్నారు. కర్మాధికార నివృత్తి అంటే ఆ శబ్దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యాంటీబయాటిక్ కోర్స్ ఉంటుంది, వీడికి జ్వరం వచ్చింది, ఆ కోర్సు వాడారు, జ్వరం పోయింది, పటాపంచలు అయిపోయింది,
మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చిన్న చిన్న కల్చర్ పెట్టి బ్లడ్ టెస్ట్ చేశారు. చేస్తే వారి దేహంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సుతరాము లేదు. అప్పుడు వాడు అంటాడు, ఈ యాంటీబయాటిక్స్ చాలా మంచిదండి, మంచి ఉపకారం చేసేది, నేను వీటిని ఇంకో కొద్ది రోజులు ముందుతాను, చాలా మంచిది ఇది అని వాడు అంటాడు. నాకు బాగా పట్టించిన మందిది, నేను దీన్ని కొంతకాలం సేవిస్తాను, కొంత చేదస్తం వ్యవహారం ఉంది లోపల, వసంత కుసుమాకరం సేవించండి మీరు అని మీరు లాభిస్తుంది. అంటే ఎంతకాలం సేవించండి, నేను తర్వాత 6 మాసాలు సేవించండి. అలాగే యాంటీబయాటిక్స్ కూడా నేను సేవిస్తానండి, వసంత కుసుమాకరం సేవించినట్టుగా సేవిస్తాను. అంటే డాక్టర్ గారు ఏమంటాడు, షట అప్, అది వేసుకోవడానికి వీల్లేదు, వేసుకుంటే మీకు హాని కలుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ ఇంకోసారి బ్యాక్టీరియా వస్తే పనిచేయదు, ప్రాణం పోతుంది, స్టాప్ చేస్తుంది. అదేమిటండి, మనకు లాభం కలిగించిన మందు మానేమంటున్నారేమిటి? మీకు యోగ్యత లేదు ఆ మందుకి, ఆ మందు యొక్క అధికారం నుంచి మీకు నివృత్తి అయిపోయింది. అదేవిధంగా ఎవడైతే తన స్వరూపము వెలుగు, వికారములను పొందే దేహము మనస్సు కాదు అని తెలిసేసుకున్నాడో వాడికి కర్మాధికారము నుండి నివృత్తి అయిపోయింది, కర్మక్షేత్రంలో వాడు చిక్కవడు, వాడు కర్మలను చేయడు, చేసే ప్రసక్తియే ఉదయించదు. అంటే కర్మలు చాలా మంచివి కదా అని వాడికి కాదు, నీ చూసుకో, నీకు మంచిగా నువ్వు చూసుకో, వాడికైతే కాదు. వాడు నిన్నటిదాకా చేశాడు, నిన్నటిదాకా అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి చేశాడు, ఈరోజు తన స్వరూపాన్ని తెలుసుకుని కర్మాధికారము నుండి, అధికారం అంటే యోగ్యత, కర్మయోగ్యత నుండి తొలగినాడు. మందుకి యోగ్యత ఎవరికి? రోగికి. రోగం లేని వాడికి మందు ఇవ్వరు, రోగం లేని వాడికి మందు ఇవ్వరు. చిన్నపిల్లలు తండ్రి రోగంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిల్లాడు కూడా వెళ్ళి నాకు కూడా మందు కావాలని ఏడుస్తాడు. ఏడిస్తే డాక్టర్ గారు షుగర్ పిల్ ఇచ్చా వేసుకోరా అన్నారు. అలాగే రోగం లేని వాడికి మందు ఇవ్వరు, రోగం ఉన్నవాడికే ఇస్తాను. అజ్ఞానికే కర్మలు, ఆత్మజ్ఞానికి కర్మలు ఉండవు. కాబట్టి కర్మాధికారము నివృత్తి అయిపోయినది అని ఈ విషయాన్నంతనే కూడా శాస్త్రము యొక్క ఆరంభమునందు శాస్త్రాదవు. శాస్త్రం అంటే గీతాశాస్త్రం, అది అంటే 11 నుంచి 30, నేను చెప్తున్నాగా 20 శ్లోకాలు. అక్కడ ఆయన సంక్షేపంగా చెప్పాడు, సంక్షేపత కానీ సంక్షేపంగా అంటే 20 శ్లోకాల్లో శాస్త్రం అంతా చెప్పేసేది అంటే మన సంక్షేపం కాదు అలా చెప్పాడు. చెప్పి మధ్యే ప్రసారితాంచసంగ్రాష్యకారుల పంతుల్ని రివర్స్ చేసి అన్వయించుకోవాలి. తత్ర ప్రసంగం కృత్వా మధ్యే ప్రసారితాంచ అని అన్వయం. అక్కడక్కడ అంటే 2వ అధ్యాయం 30వ శ్లోకం అయిపోయిన తర్వాత 18వ అధ్యాయం ఇక్కడ దాకా వచ్చేసాం. ఈ 16 అధ్యాయాల మొత్తం గ్రంథంలో అక్కడక్కడ ఎక్కడెక్కడైతే సందర్భం వస్తుందో అక్కడ ఒక ప్రసంగమును లేవనెత్తి పని కట్టుకుని ఆ సందర్భాన్ని కల్పించి మళ్ళీ ఇదే విషయాన్ని ఆయన ప్రసరింపజేసినాడు. ప్రసరింపజేయడం అంటే అక్కడక్కడ అలా ఒడ్డించుకుంటూ పోవడం, ఇక్కడ అక్కడ అలా ప్రసారం చేసేది. అంటే గీతలో ఈ మూలం జాములాగా ఎక్కడికి వెళ్ళినా మీరు తప్పించుకోలేరు. ఆ గీత ఓ ముక్తిగా వేసి చెప్తూ ఉంటుంది, ఆయన ఈ స్వరూపము లోపలి వెలుగు, ఈ చేతులు కాళ్ళు మనస్సు సంకల్పము బుద్ధి కోపం తాపం దుఃఖం సుఖం ఇవి నీ స్వరూపంలో లేవు, నువ్వు కర్తలు కావు, ఏ క్రియకి నీవు కర్మలు కావు అని ఆయా సందర్భాల్లో ఆయన మళ్ళీ విస్తారంగా చెప్పాడు. చెప్పి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇహ ఉపసంహరతి, అదే విషయాన్ని ఫైనల్ గా కంక్లూడ్ చేసి పడేస్తున్నాడు, ఉపసంహారం చేసేస్తున్నాడు. 18వ అధ్యాయం చేసేస్తున్నాడు. ఎందుకు ఉపసంహారం చేయడం ఎందుకు అంటే
శాస్త్రంలో ఇదొక ప్రణాళిక గలదు. దేనిని ఉపక్రమించి ఉపసంహారం చేస్తారో అది ప్రధానమైన మెసేజ్ అవుతుంది, సందేశం అవుతుంది. ఉపక్రమోపసంహారములకు ఆ శక్తి ఉన్నది. ఇప్పుడు ఫండ్ రైజర్ అని మొదలు పెడతారు. దాన్ని దేంతో మొదలు పెడతారు? డిన్నర్తో మొదలు పెడతారా, ఫండ్ కలెక్షన్తో మొదలు పెడతారు? ఫండ్ కలెక్షన్తో మొదలు పెడతారు. డిన్నర్ అవుతుంది, డిన్నర్తో అంతం చేస్తారా, ఫండ్ కలెక్షన్తో అంతం చేస్తారా? ఫండ్ కలెక్షన్తో అంతం చేస్తారు. ఫండ్ రైజింగ్తో మొదలుపెట్టి ఫండ్ రైజింగ్తో అంతం చేస్తారు, మధ్యలో డిన్నర్ అవుతుంది. కాబట్టి ఈ ఈ డిన్నర్ యొక్క మెసేజ్ ఏమిటి? భోజనమా, ఫండ? ఉపక్రమ ఉపసంహారాలు అలా ఉంటాయి. ఇక్కడ ఉపక్రమం, గీతాశాస్త్రానికి ఉపక్రమం ఏమిటో తెలిసినా ఆత్మస్వరూపము కర్త కాదు, కర్మ కాదు. మధ్యలో అక్కడక్కడ చెప్పింది అదే మాట, దాన్ని అభ్యాసము అంట. ఆఖరి ఉపసంహారం కూడా అదే ఉపసంహారం. ఆ పని చేశాను. ఇలా చేయటం వల్ల ఏమి ఫలము కలిగినది అంటే, శాస్త్రార్థ పిండీకరణాయ. పిండీకరణము అంటే పిండము, పిండి చేయడం అని కాదు, పిండము చేయడం అని కూడా కాదు. పిండి కాదు, పిండము కాదు. పిండీకరణము అంటే సంగ్రహము, క్లుప్తము చేయుట. శాస్త్ర తాత్పర్యమును సంగ్రహం చేసి ఒక్క ముక్క చేసి చెప్తున్నా. మొత్తం గీతాశాస్త్రము యొక్క తాత్పర్యము ఇది. చూడండి, మనం శాస్త్రానికి ఎంత దూరంగా ఉన్నావా అని నాకు అనిపిస్తుంది. మన వాళ్ళు గత, నేనైతే 30-40 సంవత్సరాల నుంచి వింటున్నాను, శ్రీకృష్ణుడు గుర్రాలు, రథం, కళ్యం, కొరడ, ఆ కొరడాతో గుర్రాలను అదలించడం, ఆ చెవి కనిపించుకోవడం, శంఖం ఉండడం, అర్జునుడు ఏడవడం, కూర్చోవడం, నిలబడి అర్జునుడిని లేచి నిలబడమన్నాడు, అర్జునుడిని ఆశీర్వదించాడు. అలా కృష్ణుడు కళ్ళతోటి ఎదరవాడి ప్రాణాలను తీసేసేవాడు, అర్జునుడు బాణం వేయాలి వాడు పడుకునేవాడు అదంతా యథార్థమే అని. ఇదో నేల విడిచి సాము అని సామెత ఒకటి ఉన్నాడు, నేల విడిచి సాము. గత 30-40 ఏళ్ళు లేదన్నా ఇదే సాము నడుస్తుంది. అది గీతాశాస్త్రం యొక్క తాత్పర్యం అది కాదు. అది గీతాశాస్త్రానికి ముందున్న కథా సన్నివేశం, కథ కాదు కదండి గీతాశాస్త్రం. సో మరైతే గీతాశాస్త్రం యొక్క పిండీకృతమైన సారం ఏంటి అంటే, ఇప్పుడు నువ్వుల్ని పిండ, నువ్వుల్ని బాగా బాగా మీరు నొక్కినట్లయితే వచ్చే రసమేమిటి అన్నట్టుగా, గీతాశాస్త్రం మొదటి నుంచి చిగురు దాకా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు తేలేటువంటి మెసేజ్, సెంట్రల్ మెసేజ్ ఏదో తెలుసుకున్నాండి. విద్వాన్న హంతిన నిబధ్యతే ఇది నా తెలుసుకో. కర్మలకు క్రియలకు కర్తవు నీవు కావు, నీకు కర్మబంధము లేదు, తెలుసుకో. అది గీత యొక్క సారము. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం పుస్తకం సారమేమిటి? నాన్న ఈ వ్రతం చేసుకో, బాగుపడతావు. అది సారం. అలాగే వెంకటాచల మహాత్మ్యం సారం ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని కొడుము, నువ్వు ఈశ్వరుడు నీ సకల కామనలను ఈడేస్తుంది. దానికే ఒక సారం ఉంటుంది. మరి గీతకు సారం ఏమి? గీతకు సారం ఏమిటంటే, అర్జున లేచి నిలబడరా, అదే అదే సారము. అసలు సారం అదే. అలాగే జనాల్ని దారి పట్టిన చేయడమే ఇంకా అది కాదు గీతకి సారం. గీతకి సారం ఏమిటో తెలుసుకున్నాండి. నహంతి నన్ను బతుకుతుంది, నాయం హంతి నహన్యతే, నా జాయతే, నమ్ రియతే, అశోచ్యా నన్వశోచ్యం. అది సారం గీత యొక్క సారం.
కాబట్టి ఈ సంసారంలోకి నేను వచ్చాను పోతాను, నువ్వు రాలేదు నువ్వు పోవు. నువ్వు ఆకాశము వంటి వాడవయ్యా, ఆకాశము ఎక్కడికి రాదు ఎక్కడికి వెళ్ళదు. దేహం పుట్టింది దేహం పుట్టుతుంది, నీకు సాగు పుట్టుకలు లేని ఆత్మస్వరూపుడు ఉంది. నీ ఎందు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు, నువ్వు తెలుసుకొని కృతార్థుడున్నా. అది గీత యొక్క స్థానం. అందుకోసం ఇంత వ్యాఖ్యానం చేయాల్సి వచ్చింది. ఏదంటే దేహభృత్వాభిమానానుపపత్తౌ అవిద్యాకృతాశేష కర్మ సన్యాసోపపత్తే సన్యాసినాం అనిష్టాది త్రివిధం కర్మణ ఫలం నభవతి ఇత్యుపపన్నం. ఓ మాట చెప్పాడు శ్రీకృష్ణుడు. మనం చూసాం కర్మలకి ఫలము మూడు రకములు, అనిష్టం ఇష్టం మిశ్రం అని మూడు రకములు, సుఖము దుఃఖము మిశ్రము మూడు రకముల ఫలము. ఈ కర్మల యొక్క మూడు రకముల ఫలము ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడికి ఉండదు అని తేలినది. ఆత్మస్వరూపము తెలియని అజ్ఞానులకు మాత్రమే ఉంటుంది, ఆత్మస్వరూపం తెలుసున్న వాడికి ఉండదు అని తేలింది. అంతే కదా, ఇప్పుడు రజ్జు సర్ప భయం ఎవరికి ఉంటుంది? సర్పాభిమానం గలవాడికి ఉంటుంది, రజ్జు జ్ఞానం గలవాడికి రజ్జు సర్ప భయం ఉండదు. ఈ పిల్లలు ఆటాడుకునే పిల్లలు అధికారులు అంతకు ముందు రోజు తీర్థం మేళా మేళా అయితే ఆ మేళాలో రబ్బరు పాము కొన్నాడు ఒక వాళ్ళలో. వీళ్ళు రబ్బరు పాము యొక్క సొగస్సు చూసి అడుగు జీవంలో ఒక పెద్ద ఆయన కొంచెం భయస్వభావం గలవాడు, కొంచెం తిరిగి ఆ సంగతి వీళ్ళకి తెలుసు. ఆయన వస్తున్నాడు సాయంకాలం అయింది, కొంచెం కను మసక చీకట్లో ఆయన వస్తున్నాడు. రే ఈయన వస్తున్నాడు రా, ఈయన ఆట పట్టిద్దాం అని పిల్లలు ఎందుకు చేశారంటే ఆయన సరిగ్గా ఆ వచ్చే టైంకి ఈ రబ్బరు పావుని ఇలా విసుకుతాడు, గోడ వెనకాల దాముకుని అలా విసుకుతాడు. ఆయన ఆ పావు ధర అలా వచ్చేసేపటికి ఆ తనివిని ఏమిటాన్ని చూస్తే ఆ బసక చీకట్లో పావును చూసి ఆయన బ్రతుకు జీవడానికి పారిపోయాడు, వెనక్కి తిరిగి పారిపోయాడు. ఇంకా ముందుకు వెళ్ళాలి. వీళ్ళు చేరిందాలు కొట్టుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ తమ ఆ రబ్బరు పావును తెచ్చుకుని ఎంత ఘనకార్యం చేశాను చూడు, నిన్న మేళాలో ఎంత చక్కటి ఆట వస్తువు దొరికినదో అని వాళ్ళు అనుకుంటారు. ఆయన పారిపోయి ఇంటికి పారిపోతారు. ఈ లోపల ఇంకొక ఆయన ఇచ్చి వీళ్ళకి ఆట బాగా నచ్చింది, రే ఈయన్ని ట్రై చేద్దాం రా. మళ్ళీ ఆయన సరిగ్గా అదే తృప్తి చేశారు. ఆయన చూశాడు అది పాము కాదు రబ్బరు పాము తెలుసుకోవాలి. ఆయన జాగ్రత్తగా చేతితో చూసి ఇలా మనసులకి దేవుడు వచ్చింది వెళ్ళిపోతుంటే వీళ్ళు ఆయన వెంటబడ్డారు. సార్ సార్ మా పావు మాదిస్తారు, పావు ఉందిరా పావు ఉంది పావు మీద ఉంది మీరు పిల్లలు పావు కరుస్తుందమ్మా కొండ అన్నాడు. కాదు సార్ సారి సారి నేను తప్పు చేశాను క్షమించాను ఇచ్చేది ఆ పావు వాళ్ళు తీసుకొచ్చాడు. అలాగే అజ్ఞానులు కర్మలను చేస్తూ ఉంటారు, మేము ఈ కర్మాలను చేస్తాం, ఈ సుఖాన్ని పొందుతాం, ఆ దుఃఖాన్ని పొందుతాం, ఈ సుఖం వచ్చింది ఆ దుఃఖం వచ్చింది అని అలాగే సతమతం అవుతూ ఉంటారు. వాళ్ళు చేసే కర్మాలని బట్టి వాళ్ళకి సుఖము వస్తుంది దుఃఖము వస్తుంది మిశ్రమము కూడా వస్తుంది. అనిష్ట నిష్టం మిశ్రించాలి. వివిధం కర్మణ ఫలం భవతి అత్యాగినా ప్రేత్య. ఎవరైతే దేహాభిమానాన్ని విడిచిపెట్టలేదో, ఎవరైతే తమ స్వరూపము అకర్తృ అభోక్తృ ఆత్మతత్వము ఆ వెలుగు అని తెలుసుకోలేదు, అటువంటి దేహాభిమాన త్యాగము లేని వాళ్ళకి ఈ మూడు రకముల కర్మల ఫలము వెంటాడుతూనే ఉంటుంది. నటు సన్యాసినాం వచిత్. ఎప్పుడైనాను దేహాభిమానము విడిచిపెట్టిన జ్ఞానులకు ఈ సమస్య కర్మఫలముల మిశ్రమము యొక్క సమస్య ఉండదు.
భగవద్గీతలో సన్యాసము అంటే అజ్ఞానమును త్యాగం చేసేయడమే అర్థం. కర్మ సకల కామనలను త్యాగం చేస్తున్నాడని అనే అర్థం సన్యాస శబ్దానికి. భగవద్గీత మొత్తం మీద కాషాయాంబరధారి సన్యాసమే అర్థం కాదు. గీత శ్లోకాల్లో మాట నేను చెప్తున్నాను, ముందు సన్యాసనాన్ని చదువుతున్నాను. శంకరాచార్యుల భాష్యంలో అక్కడక్కడ సన్యాస శబ్దానికి గృహస్థాశ్రమాన్ని త్యాగం చేసి సన్యాస స్వీకారం చేయుట అనే అర్థం ఉన్నది, శంకర భాష్యంలో ఉన్నది. శ్రీకృష్ణుడి గీతలో సన్యాస శబ్దానికి ఆశ్రమ సన్యాసం అనే అర్థం లేదు. మరి దేన్ని సన్యసించినట్టు అంటే దేహాభిమానము కర్తృత్వ భోక్తృత్వము సన్యసి విడిచిపెట్టే నటు సన్యాసినాం వచిత్. కాబట్టి ఈ మాట ఏది గలదో, ఇది ఇప్పుడు చక్కగా సరిపడిందా లేదా? ఆత్మస్వరూపమునందు కర్తృత్వము లేదు అని మనం తెలుసుకోవడం చేత ఈ శ్లోకం మనకు చక్కగా ఫిట్ అయిందా లేదా? ఫిట్ అయింది కదా. సో ఇది ఉపపన్నం అనే మాట ఏదైతే చెప్పారో, అంటే జ్ఞానికి ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞానికి మూడు రకముల కర్మఫలముతో సంబంధము లేదు అనే మాట వచ్చింది ఆ శ్లోకం, 11వ శ్లోకం 5వ శ్లోకం. ఆ చెప్పిన వచనము ఎంతయూ సొగసుగా ఉన్నది, అజ్ఞానులకి ఉంటుంది అని కూడా చెప్పారు. అది బాగానే తద్విపర్యయంత ఇతరేషాం భవతి తద్విపర్య తద్విపర్యయాచ్చ. తద్విపర్యయం అంటే దేహభృత్వాభిమానము లేనప్పుడు కర్మఫల సంబంధము జ్ఞానులకు ఉండదు. అలా కాకుండా ఈ దేహము నేను, ఈ దేహము నాది అనే అజ్ఞానంలో ఉన్న వాళ్లకు దేశాము ఇతరేషాము, ఇతరేషాము అంటే అజ్ఞానిన విద్వాంసుడికి ఇతరుడు ఎవడవుతాడు? అజ్ఞానం. ఆ ఇతరులకు ఈ మూడు రకముల కర్మఫలము ఉండును. అపరిహార్యం, ఇది తప్పించుకోవడానికి వీలు లేనిది. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు మూడు రకముల కర్మల ఫలములను అనుభవించక తప్పదు. అంటే ఈ మాట అపరిహార్యం, దాన్ని వాళ్ళు తప్పించుకోలేరు. అంటే ఈ మాట ఎందుకు చెప్పాలనుకుంటుందంటే, కొంత ఈ కర్మవాదులు ఏమని చెప్తారంటే, మీరు అన్ని మంచి కర్మలు చేసుకోండి, అన్ని పుణ్యకర్మలు చేసుకుంటూ ఉండండి, మీకు అంతా పుణ్యమే అంతా సుఖమే ఉంటుంది, ఇంకా దుఃఖం అనేది ఉండమే ఉండదు అని చెప్తారు. అది సరికాదు. ఎందుకంటే అంతా పుణ్యమే చేయటం సంభవము కాదు. ఒకసారి కర్త ఏదంటే కర్మ పుణ్యమవుతుంది పాపం. ఏడాది అయ్యేప్పుడు ఏదో కలకాయంత మాంసం తిన్నాడని ఏదో సానుకులు ఎవరు వెజిటేరియన్స్లో ఏడాది అయ్యేప్పుడు ఏమి అంటే ఎంతో కొంత మాంసం లోపలికి పోతూ ఉంటుంది అనమాట. కాబట్టి కర్మలు చేసేప్పుడు పుణ్యకర్మలు చేసి మీరు పూర్తి చేసేప్పటికి ఇంత పుణ్యము ఇంత పాపము వస్తాయి. ఆ పాపం దాంట్లో ఉంటుంది. సర్వారంభాది దోషే ఇనే నాగ్ని నివాత ఎక్కడో దాంట్లో దోషం ఏదో ఉంటుంది, ఏదో హింసా దోషమో లేక ఇతర దోషం ఏదో ఉంటుంది. ఇప్పుడు రాత్రి పాపం లేదు ఊరే చూస్తారు, ఏముంటుంది బాజాలు గడించుకుని పెట్టింది, ఇంత పుణ్యం వస్తుంది ఇంత పాపం వస్తుంది. ఏదో తెలిసినా ఆ పాపం మా అందరి నిద్ర జడగొట్టి ఇంకా రాత్రికి నిద్ర పట్టకుండా మాకు దుఃఖాన్ని కలిగించిన పాపం వాళ్ళకి తప్పదు. రాత్రి పాపం లేదు ఊరే గింపేటండి అని అర్థం ఉందా? దేవుణ్ణి ఊరేగిస్తుంది. దేవుడైతే మాత్రం పుణ్యంలో పాపం, పాపంలో పుణ్యం, పాపంలో పుణ్యం ఏదో తెలిసినా స్మగ్లర్స్ సత్యమే పలికేదారు. స్మగ్లర్స్ ఉంటారు చూసారా, హవాలా స్మగ్లర్స్, ట్యాక్సీ వేయడర్స్, వాళ్ళ బంధాలో వాళ్ళ అసత్యం ఎప్పుడూ పలకారు. కాబట్టి అది వాళ్ళకి కాబట్టి ఈ మూడు రకముల కర్మ ఫలమును అజ్ఞానులు తప్పించుకోలేరు. జ్ఞానికి మాత్రమే ఈ మూడు రకముల కర్మ ఫలము దూరం అయిపోతుంది. గీతాశాస్త్రస్య అర్థ ఉపసంహృత. అయ్యా, ఇది గీతాశాస్త్రము యొక్క మెసేజ్. అర్థ అంటే సారహాన్ని వస్తాం, వాస్తవం
గీతాశాస్త్రము యొక్క సారమైన మాట ఇది. ఆ సారమైన మాట ఆది గీతాశాస్త్రం మొదటే ఆరంభమైనది, మధ్యలో అక్కడక్కడక్కడ వచ్చినది, ఇప్పుడు దాన్ని కంక్లూడ్ చేస్తున్నారు. మనం కూడా శ్లోకం ఫినిష్ చేసేసం సర్వ వేదార్థ సార. ఆత్మస్వరూపము నేను పదే పదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే అది నీ బుద్ధికి రావాలని నా ఆకాంక్ష. ఆత్మస్వరూపము అది వెలుగు, మీ లోపల వెలుగు ఉంది. మీరు ఆ వెలుగుని పట్టుకోండి. మీ లోపల ఏముంది, సుఖం ఉంది దుఃఖం ఉంది కదా, అది కొంచెంసేపు పక్కన పెట్టండి. ఏదో కడుపులో నొప్పి లేకపోతే షుగరు లేకపోతే ఇలాంటి వ్యాధులు ఉన్నాయి కదా, అది కూడా పక్కన పెట్టండి. మందు వేసుకుంటూనే పక్కన పెట్టండి. కాదండి, ముఖాలు నొప్పి కాళ్ళు నొప్పి అవి కూడా ఒకసారి పక్కన పెట్టండి. ఈ దేహము ఇంద్రియములు మనస్సుకు సంబంధించిన ఈ గోళంతా పక్కన పెట్టండి. ఇవే కాదు, లోపల ఒక వెలుగు ఉన్నది. వెలుగంటే ఇలాంటి వెలుగు అనుకునే అలా మెచ్చిపోతూ ఉంటుంది, మళ్ళీ అలా మొదలు పెట్టడం సుమా. వెలుగంటే చైతన్యము ఎరుక ఉన్నది, అది పట్టుకోండి. ఇది అవేర్ ఆఫ్ యువర్ అవేర్నెస్, అది తెలుసుకోండి. సరే బాగానే ఉంది, తెలుసుకున్నాము. ఇంకా ఏమిటి, దాని ఎందు కర్తృత్వము భోక్తృత్వము ఉండవు తెలుసుకోండి. తెలుసుకుంటే ఏమవుతుంది, ఉన్నది తెలుసుకోండి, అది త్రాడు పాము కాదు తెలుసుకోవాలా. ఏమవుతుంది ఏమవుతుంది ఏమీ అవ్వదు, భయం పోతుంది చాలా చాలదా. అది భయం పోతే చాలదా, దుఃఖం పోతే చాలదా, సంసారం పోతే చాలదా, ఏదైనా అవ్వాలా. సత్యాన్ని తెలుసుకోమంటే ఏమవుతుంది, సత్యాన్ని తెలుసుకుంటే నాకేమిటి లాభం, నువ్వేమన్నా నాకు రక్షణిస్తావా సత్యాన్ని తెలుసుకుంటే. కానీ ఉండకూడదు, సత్యాన్ని తెలుసుకునేందుకు ఉత్కంఠ ఉండాలి. సత్యమేవ జయతే, సత్యం మీద ప్రేమ ఉండాలి. సో కాబట్టి పండితులు విద్వాంసులు నీకున్నా మట్టి సూక్ష్మమైన బుద్ధి కలిగి ఉండాలి. వాళ్ళు గీత యొక్క సారం ఇదని తెలుసుకోవాలి. విచార్య ప్రతిపత్తవ్య జ్ఞాతవ్య, విచారం చేయాలి. ఆత్మవిచారణ చేసి ఆత్మ ఎందు కర్తృత్వ భోక్తృత్వము తెలుసుకోవాలి. ఇది తత్ర ప్రకరణ విభాగేన దర్శిత అస్మాభి. మేము ఈ విషయాన్ని గీతాభాష్యంలో అక్కడక్కడ ఆయా ప్రకరణములలో విడదీసి చూపించిన అంత కలగాపులగం చేసేయకూడదు. విడదీసి విభాగం వివేకం చూడు, ఇది అజ్ఞానులకు సంబంధించిన ప్రకరణము. వాళ్ళకు వాళ్ళు కర్మఫలాన్ని ఈ విధంగా పొందుతారు. తెలిసిందానే తెలిసింది, అది అక్కడ పెట్టు, దాన్ని ఇక్కడికి కలిపేయకు, అలా పెట్టు. వీళ్ళు జ్ఞానులు, దేహాభిమానము లేని జ్ఞానులు. వీళ్ళకి కర్తృత్వము ఉండదు, వీళ్ళకి కర్మఫల సంబంధమేమీ ఉండదు. ఇది అది కలగాపులగం చేసేసి మట్టిని పంచదారిని కలిపేయకూడదు. మట్టి ఇల్లు అలుక్కుందుకు ఉపయోగపడుతుంది, పంచదార కాఫీ వేసుకుందుకు ఉపయోగపడుతుంది. మీరు మట్టి పంచదార కలిపేస్తే అటు ఇల్లు అలుక్కోవడం చెడిపోతుంది, ఇటు కాఫీ చెడిపోతుంది. రెండింటినీ కలిపేయకూడదు, రెండు విడివిడిగా పెట్టాలి. మేము ఆ పని చేశాము. అస్మాకి శంకర్లు అంటున్నారు, మేము ఆ పని చేసి పెట్టాము గీతా భాష్యంలో అంతటా కూడా. అది మీరు చూసుకోండి, శాస్త్ర న్యాయానుసారేణ. న్యాయం అంటే పద్ధతి, యుక్తియుక్తమైన పద్ధతికి న్యాయము అని పేరు. శాస్త్రాన్ని చదివే పద్ధతి ఒకటి, ఆ పద్ధతిని అవలంబించి మేము ఈ విభాగము చేసి పెట్టినాము. మీరు చక్కగా సూక్ష్మంగా ఆలోచించే బుద్ధి గలవారు ఆ గీతా సారమును తెలుసుకుని కాగలరు. ఓం శాంతి శాంతి శాంతి.